కరీంనగర్ జిల్లా చొప్పదండి రాజకీయాలు రసవత్రంగా మారాయి. కిడ్నాప్లు, పోలీస్ కేసులతో ఎంపీపీపై అవిశ్వాసం, సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. తనపై అవిశ్వాసం పెట్టిన ఎంపీటీసీలను నయానో భయానో లొంగదీసుకునేందుకు ఎంపీపీ భూమిరెడ్డి దౌర్జన్యానికి దిగడంతో పాటు అక్రమ కేసులు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కాయి. టీఆర్ఎస్ ఎంపీపీ భూమిరెడ్డిపై చొప్పదండి మండలానికి చెందిన ఎంపీటీసీలు గత నెల 24వ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారికి నోటీస్ ఇచ్చారు. అప్పుడు మొదలైన సినిమా అనేక మలుపులు తిరుగుతూ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ ఎంపీటీసీలు జిల్లా రెవెన్యూ అధికారికి నోటీస్ ఇచ్చిన విషయం తెలుసుకున్న ఎంపీపీ భూమిరెడ్డి సదరు ఎంపీటీసీలను తన వైపు తిప్పుకునేందుకు యత్నించారు. ఇందులో భాగంగా తొలుత కరీంనగర్లోని ఓ హోటల్లో బస చేసిన వారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ విషయం మీడియాకు లీక్ అయి మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో భూమిరెడ్డి హోటల్ వద్ద నుండి చల్లగా జారుకున్నారు. దీంతో ఆలోచనలో పడ్డ చొప్పదండి ఎంపీటీసీలు తమ క్యాంపును హైదరాబాద్కు మార్చి అక్కడే క్యాంపును కొనసాగిస్తున్నారు. కానీ గత రాత్రి హైదరాబాద్ క్యాంపుకు పోలీసులతో వచ్చిన భూమిరెడ్డి అక్కడున్న ఇద్దరు ఎంపీటీసీలను తనతో తీసుకెళ్లి కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అవిశ్వాసం పెట్టినందుకే భూమిరెడ్డి తమపై కక్ష కట్టారంటున్నారు ఎంపీటీసీలో. అవిశ్వాస తీర్మానం పెట్టాలని మేము నోటీస్ ఇస్తే తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెడదామని తెరతీసిన చిట్యాలపల్లి ఎంపీటీసీ పిడుగు మంగ, ఆమె భర్త పిడుగు తిరుపతిలు ఎంపీపీ భూమిరెడ్డి డబ్బులకు అమ్ముడుపోయి తమపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన భూమిరెడ్డి అధికార మదంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ఆయన తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. వారికి రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ రోజు మన కొత్తపల్లి స్టేషన్కి మా అన్నయ్య నన్ను చొప్పండి ఎంపీటీసీని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే భూమిరెడ్డి మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. పెట్టమన్నదే మన చిట్టాలపల్లి ఎంపీటీసీ అయిన మంగ వాళ్ళ భర్త, మా అన్నయ్యను వాళ్ళందరినీ ఇంటికాడ ఉంటే తీసుకుపోయి ఫోర్స్ చేసి మన ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మానం పెడదామని చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కలిసి క్యాంప్కి వెళ్ళారు. క్యాంప్కి వెళ్ళిన తర్వాత క్యాంప్ నుంచి ఎంపీటీసీ వాళ్ళ ఎంపీటీసీని చిట్టాలపల్లి ఎంపీటీసీ మంగ ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను డబ్బులతోని కొని ఆమెతోనే మా అన్నయ్య మీదను కొత్త జయపాల్రెడ్డి మీద మరియు చొప్పండి ఎంపీటీసీ తిరుపతి మీద కేసు పెట్టడం జరిగింది. వీళ్ళు వాళ్ళ డబ్బుల బలంతో మరి అధికార పార్టీ ఎంపీటీసీలు అయినప్పటికీ కూడా వీళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఏమో మేము మనం కాంప్రమైజ్ అని చెప్పేసి మన తర్వాత హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఆడ ఉన్న లేడీస్ ఎంపీటీసీలను మహిళ ఎంపీటీసీలను కూడా బెదిరించడం జరిగింది. ఎంపీపీ భూమిరెడ్డి అవసర తీర్మానం పెడదామని చెప్పింది. ఆమెనే ఈ వాళ్ళ భర్తనే ఫస్ట్ చెప్పాడు ఈ ప్రామిసర్ నోట్లు ఈ చెక్కులు మనం తీసుకొని అతని దగ్గరనే ఉన్నాయి ఇవి. అతనే మళ్ళీ మా అన్నయ్య మీద మా ప్రామిసర్ నోట్లు చెక్కులు తీసుకున్నాను చెప్పి కేసు పెట్టేసి ఇప్పుడు కొత్తపల్లి స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇది ఇలా ఉంటే హైదరాబాద్లోని ఎంపీటీసీల క్యాంపు నుండి తీసుకువచ్చిన చొప్పదండి వైస్ ఎంపీపీ భర్త మునిగాల చందు మరియు చొప్పదండి ఎంపీటీసీ 1 ఎలగెట్టి తిరుపతిలను టాస్క్ ఫోర్స్ పోలీసులు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించగా కొత్తపల్లి పోలీసులు వారిపై విచారణ ప్రారంభించారు. చొప్పదండి మండలం చిట్యాలపల్లి ఎంపీటీసీ పిడుగు మంగ భర్త పిడుగు తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము మునిగాల చందు, ఎలగేటి తిరుపతి, కొత్త జయపాల్ రెడ్డిలపై కేసును నమోదు చేశామని, ఇందులో ప్రస్తుతం మునిగాల చందు, ఎలగేటి తిరుపతులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు కొత్తపల్లి ఎస్ఐ స్వరూప్ రాజ్. తేదీ 1 నవంబర్ 2018 రోజు పిడుగు తిరుపతి సమాప్తోత్సవంగా చిట్యాలపల్లి గ్రామం చొప్పదండి మండలం వారి నుంచి మాకు ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు ప్రకారం వాళ్ళ మిస్సెస్ గారు శ్రీమతి పిడుగు మంగ గారు చిట్యాలపల్లి గ్రామం ఎంపీటీసీగా పనిచేస్తున్నారు. చొప్పదండి మండలం ఎంపీపీ గారిపై అవిశ్వాస తీర్మానం గురించి ఒక 11 మంది ఎంపీటీసీలతో మీ ఒక బృందము వచ్చేసి అందరూ కలిసి డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రామిసరీ నోట్లు ఎంపీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టుకున్నారు. అదేవిధంగా మా సెల్ఫోన్ బలవంతంగా లాక్కున్నారని చెప్పేసి ఈ పిడుగు తిరుపతి గారు మాకు దరఖాస్తు చేయడం జరిగింది. దీని మీద మేము ఎలగెట్టి తిరుపతి మునిగాల చంద్ర అండ్ కొత్తజేపల్లెడ్డి గారిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం తదితర విషయాలు వెల్లడిస్తాం.